హాయ్ నమస్తే, మీరు చూస్తుంది లోకల్ న్యూస్ వాళ్ళు. నేను మీ ప్రదీప్ కుమార్. సో ఈరోజు మన వార్తాపత్రికల విశ్లేషణకు వెళ్తే ముందుగా ఆంధ్రజ్యోతి పత్రికను తీసుకుందాం. ఆంధ్రజ్యోతి పత్రికలో ముందు కథనంగా హైడ్రామా మంత్రి మల్లారెడ్డి ఇంటిపైన వరుసగా ఐటీ దాడులు, ఈడీ దాడులు జరగబోతున్నాయి అనే వార్తా కథనం అయితే పూర్తిగా ఇవ్వడం జరిగింది. నిమిషాలకు సమయంలో కట్టిన కుంపల్లెడు కుమారుని వద్దకి అంటూ అధికారం తీసుకెళ్లిన మంత్రి మల్లారెడ్డి, కానీ బోయినపల్లి పోలీస్ స్టేషన్ వెళ్లిన మంత్రి చిన్న కొడుకుతో ఐటీ అధికారులపై ఫిర్యాదు, మా అన్నతో బలవంతంగా సంతకాలు చేయించారని చెప్పేసి ఆరోపణ. మల్లారెడ్డి చిన్న కుమారుడు భద్రారెడ్డి ఆరోపణ. మంత్రి అనుచరులు మా ల్యాప్టాప్ ఎక్కలేరు, మల్లారెడ్డి మా విధులకు ఆటంకం కలిగించారు. పోలీసుల ఫిర్యాదుతో ఐటీ అధికారులు టాడా గేట్లకు తాళాలు వేసిన సిఆర్పీఎఫ్ ఇరువురు గారికి చెందిన ఫిర్యాదులపై జీరో సిఆర్పీఎఫ్ ఎఫ్ఐఆర్. సో సైబరాబాద్ పోలీసులకు కేసు బదిలీ వర్ధమాన్ కాలేజీ కొనసాగుతున్న సోదాలు అని చెప్పేసి వార్తాచంద్ర మీద రాయడం. సో మొత్తానికి కేంద్ర ప్రభుత్వం చెప్పేసిన ఇన్కమ్ ట్యాక్స్ రైట్స్ తెలంగాణ రాష్ట్ర మంత్రులకి ఎమ్మెల్యేలకు మాత్రం నిద్ర పట్టిస్తలేదు. మంత్రి మల్లారెడ్డి పైన గత రెండు రోజులుగా జరుగుతున్న ఈ ఇన్కమ్ ట్యాక్స్ రైట్స్ వల్ల దాదాపు 32 కాలేజీలకు అధినేతగా ఉన్న మంత్రి మల్లారెడ్డి ఇంట్లో 15 కోట్ల నగదు, అదేవిధంగా బంగారం, లాకర్లో వివిధ డాక్యుమెంట్ కూడా దొరకడం జరిగినట్టు కూడా ఇన్కమ్ ట్యాక్స్ అధికారుల ద్వారా సమాచారం అయితే అందింది. అయితే ముఖ్యంగా దాదాపు 38 విద్యాసంస్థలకు అధినేత ఉన్న మంత్రి మల్లారెడ్డి, అదేవిధంగా మర్రి రాజశేఖర రెడ్డి ఎవరైతే ఉన్నారో వీళ్ళ అల్లుడు మర్రి రాజశేఖర రెడ్డిని ఆయన్ని బీజేపీ పార్టీలో చేరమని ప్రోద్బలం చేయడంతో, ఆయన రాని చెప్పడంతో ఆయన మీద ఈ దాడులు చేసినట్టు కూడా టీఆర్ఎస్ పార్టీ నాయకులు, అదేవిధంగా మర్రి రాజశేఖర రెడ్డి స్వయంగా కూడా ప్రకటించినట్టు కూడా ఆయన ప్రెస్ మీట్లో చెప్పినట్టు చూస్తున్నాం. అయితే మంత్రి మల్లారెడ్డి మాట్లాడుకుంటూ ఈ ఇన్కమ్ ట్యాక్స్ రైడ్లలో ఏమి దొరకలేదు, ఏది కాలేదు, దీంట్లో నేను భయపడాలి చెప్పలేదు, ఇది కేవలం కక్షపూరితంగానే బీజేపీ పార్టీ కావాలని నా మీద దాడులు చేస్తుంది, ఈ ఇన్కమ్ ట్యాక్స్ రైట్స్ కి నాకు కొత్త ఏం కాదు, గతంలో 2-3 సార్లు నేను ఫేస్ చేసిన అన్ని ఆస్తులకి సంబంధించిన డాక్యుమెంట్ అన్నిటికి సంబంధించిన కథ వాటికి సంబంధించిన పూర్తి సమాచారము మా అకౌంటెంట్స్ ఆడిటర్స్ కూడా డాటా అన్ని ఆడిటెడ్ అన్నింటికి ఇన్కమ్ ట్యాక్స్ కట్టినము, ఎలాంటి దొంగ పత్రాలు ఎలాంటి దొంగ ఆస్తులు లేవు, నీతి నిజాయితీ ఉన్న వ్యక్తిని చెప్పేసి మంత్రి మల్లారెడ్డి కూడా చెప్పినట్టు ప్రెస్ మీట్ మనం చూడడం జరిగింది. చాలా లైట్గా తీసుకుని ఆయన చాలా ఆశాస్పదంగా ఆయన రెగ్యులర్గా ఏ రకంగా మాట్లాడుతున్నారు ఆ రకంగానే ఆయన ప్రెస్ మీట్లో కూడా మాట్లాడినట్టు కూడా మనం అందరం చూడడం జరిగింది. అయితే నా ఇంట్లో దొరికింది 28 లక్షలే, పార్ట్2 పార్ట్3 తనిఖీలు కూడా ఉండొచ్చు, కళాశాలలో డొనేషన్లు లేనప్పుడు 100 కోట్లు ఎలా వస్తాయి, కుట్రతోనే బీజేపీ దాడులు అని చెప్పేసి మల్లారెడ్డి అని చెప్పిండు. సో మొత్తానికి కళాశాల డొనేట్ లేకపోతే నాకు 100 కోట్లు ఎట్లా వస్తాయని చెప్పేసి మంత్రి మల్లారెడ్డి చెప్పినట్టు నా ఇంట్లో 4 కోట్లు సీజ్ చేశారు, బీజేపీలోకి రావాలని ఒత్తిడి చేశారు మంత్రి అల్లుడు రాజశేఖర రెడ్డి. గిది కథ, ఆయన బీజేపీలోకి రమ్మని ట్రై చేశారు, ఏదైనా మంత్రి అల్లుడు కాబట్టి తీసుకొస్తే కొంచెం ఒక ఎక్స్పోజర్ అయితే ఉంటుంది అని బీజేపీ పార్టీ ప్లాన్ చేసింది, కానీ ఆయన రాకపోవడంతో వీళ్ళకి పంచబడ్డది దాంతో ఇమీడియట్గా ఇన్కమ్ ఆ కోపంతో ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ని పక్క ప్లాన్ తోటి చేసి మొత్తానికి సీన్ అయితే క్రియేట్ చేసి ఒక హైడ్రామా అయితే నడుస్తుంది ఇప్పుడు. అయితే ఈ మంత్రి మల్లారెడ్డి చెప్పుకుంటే ఏం చెప్తున్నారంటే ఇన్కమ్ ట్యాక్స్, ఎందుకంటే వాళ్ళకి ప్రతిసారి ఇన్కమ్ ట్యాక్స్ విషయంలో అప్డేటెడ్గా ఉంటారు, ఎన్ని సంవత్సరాలు నడిపిస్తున్న వాళ్ళు అకౌంట్స్ పెట్టుకోకుండా అయితే ఉండరు కాబట్టి నాకు కొత్త ఏం కాదు, ఇప్పుడు అయిపోయింది కదా, దీంతోపాటు పార్ట్2 పార్ట్3 కూడా ఉండొచ్చు, నేనేం దానికి భయపడను అని చెప్పేసి మంత్రి మల్లారెడ్డి కూడా చెప్పినట్ట. ఇకపోతే వాళ్ళ ఇంట్లో దాదాపు 4 కోట్ల రూపాయలు సీజ్ చేసినట్టు కూడా మంత్రి మల్లారెడ్డి స్వయంగా చెప్పిండు. అయితే చూడండి, మీకు అర్థమవుతున్న విషయం ఏంటంటే ఇక్కడ బీజేపీ పార్టీ జేబు సంస్థగా పనిచేసిన ఇన్కమ్ ట్యాక్స్ ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్, దీంతోపాటు కొత్తగా సిబిఐ, ఇంకొకటి అక్కడ సుప్రీంకోర్టు వ్యాఖ్యానించినట్టు కూడా అరుణ్ గోయల్ చీఫ్ ఎలక్షన్ కమిషన్ కూడా వీళ్ళకి పూర్తిగా వాటిని ఎంత వాడుకోవాలో అంత వాడుకునే ప్రయత్నం అయితే బీజేపీ పార్టీ చేస్తుంది కూడా మనం క్లియర్ కట్గా చెప్పొచ్చు. ఇకపోతే 15 కోట్ల నగదు, బంగారం స్వాధీనం, మంత్రి మల్లారెడ్డి సంస్థల్లో ముగిసిన ఆదాయ పన్ను శాఖ సోదాలు, 15 నుంచి 20 వరకు ఆస్తుల డాక్యుమెంట్లు సీజ్, 16 మందికి నోటీసులు, 28-29 హాజరు కావాలని మరింత శోధనకు ఈడీకి లేఖ అని చెప్పేసి ఇది ఒక వార్త కూడా ఇవ్వడం జరిగింది. సో మొత్తానికి 28-29 రెండు రోజుల్లో రావాలని చెప్పేసి నోటీసులు అయితే ఇవ్వడం జరిగింది. ఇది కాక సరిపో ఇంకా సరి ఇప్పుడు సరిపోలేదని చెప్పేసి ఈయననే అక్కడికి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ ఇంకా పూర్తిగా క్షుణ్ణంగా చూడాలి అని చెప్పేసి లెటర్ రాసినట వీళ్ళు. అయితే ఇక్కడ ఒక హైడ్రామా జరిగింది. ఏంది, ఈ ల్యాప్టాప్ సంబంధించిన విషయం మంత్రి మల్లారెడ్డి అనుచరులు ఆ ల్యాప్టాప్ను తీసుకుపోవడంతో పోలీసులు కూడా కొంచెం హడావుడి, ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు కూడా వీళ్ళు పారిపోతే ఆ ల్యాప్టాప్ తీసుకుపోతుంది వెంబడించే ప్రయత్నం చేశారు. అయితే మంత్రి మల్లారెడ్డి అక్కడ పోయి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడానికి వాళ్ళ కొడుకుతో పాటు వెళ్తే అక్కడికి వెళ్ళి సిఆర్పీఎఫ్ పోలీసు ఆ పోలీస్ స్టేషన్కి తాళాలేసి ఆ ల్యాప్టాప్ ఇస్తేనే మేము బయటికి పంపిస్తాము అని చెప్పినట్టు కూడా వార్తలు అయితే రాశారు. సో మొత్తంగా మంత్రి మల్లారెడ్డి ఆ ల్యాప్టాప్ సంగతి నాకు తెలియదు, ఆయన బాడీ లాంగ్వేజ్ స్టైల్ పోలీసులకు చెప్తే ఆ పోలీసులు పట్టించుకుని దాని ఆయన ల్యాప్టాప్ పోలీసులు ఇంకో ల్యాప్టాప్ తెచ్చారని చెప్పడము, ఆ ల్యాప్టాప్ అక్కడ వదిలిపెట్టిపోయారని చెప్పడము, దాన్ని పంచనామా చేసి అదే పోలీస్ స్టేషన్లో ఆ ల్యాప్టాప్ ఉంచినట్టు కూడా చూస్తున్నాం. ఆ ల్యాప్టాప్లో అంతగా అన్ని హార్డ్ డిస్క్లని సీజ్ చేశారు, అంత అభద్రతగా ఎందుకుంటారు వీళ్ళు? ఇంకా ఈయన చెప్తుంది ఏంటంటే మంత్రి మల్లారెడ్డి చెప్తుంది ఏంటంటే వాళ్ళ కొడుకును వాళ్ళ అల్లుడు కొట్టినట్టు కూడా ఆయన చెప్తున్నాడు. నిజంగా ఆఫీసర్ కొడతారా, అది నిజమా అబద్ధమా కాదా చూడాల్సిన
అవసరమైతే ఉంది. ఇది మంత్రి మల్లారెడ్డికి సంబంధించిన హైడ్రామా, ఇన్కమ్ ట్యాక్స్ రైట్ సంబంధించిన వార్త. ఇకపోతే ఇప్పుడు డిసెంబర్ లో అసెంబ్లీ ఏర్పాటు చేయాలని చెప్పేసి మంత్రికి హరీష్ రావుకి ప్రశాంత్ రెడ్డికి సీఎం కేసీఆర్ ఆదేశించినట్టు కూడా చూస్తున్నాము. రాష్ట్ర ప్రభుత్వానికి రావాల్సిన అప్పుల ఏదైతే ఉందో దాన్ని ఇమీడియట్ గా కేంద్ర ప్రభుత్వం రిలీజ్ చేయట్లేదు. దాదాపు 72 కోట్ల వరకు, 72,000 కోట్ల వరకు అప్పులు తీసుకునే ఆదేశ అధికారాలు ఉండగా కేవలం 38 కోట్ల 40,000 కోట్ల తగ్గించింది. దీంతో ప్రభుత్వ ప్రజలకి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చే సంక్షేమ పథకాలు కూత విధించక తప్పదని చెప్పేసి సీఎం కేసీఆర్ ఈ అన్ని విషయాలు బీజేపీ ప్రభుత్వం చేస్తున్న విషయాలు, అదేవిధంగా రాష్ట్రంలో ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలను తిప్పికొట్టడం కోసం అసెంబ్లీ వేదికగా ప్రజల ముందు తీసుకునే ప్రయత్నము కేసీఆర్ చేయబోతున్నాడు. సో డిసెంబర్లో వారం రోజుల పాటు ఈ అసెంబ్లీ సమావేశాలు ఉంటున్నాయి. కాబట్టి ప్రతిపక్షాలు ఎవరైతే ప్రభుత్వాన్ని ప్రశ్నలు అడగాల్సిన ప్రతిపక్షాలు అయితే ఉన్నారో వాళ్ళు వాక ఎవరు అందులోంచి సస్పెండ్ కాకుండా చాలా జాగ్రత్తగా ప్రభుత్వానికి సహకరించుకుంటూ అసెంబ్లీ సమావేశాలు పాల్గొంటే బాగుంటుంది. ఇక ఉన్న రెండు ప్రతిపక్ష పార్టీలు కాంగ్రెస్, వాళ్ళకు 4, వీళ్ళకు 4 సోకర్లు ఉన్నాయి. వీళ్ళు అక్కడ పోండి మంచి నిమ్మలంగా మాట్లాడి అక్కడ అసెంబ్లీలో మాట్లాడండి అంటే ఫస్ట్ నుంచి గొడవ చేస్తారు. ఇప్పటి వరకు ప్రతిసారి సస్పెండ్ అయిన సందర్భాలే చూస్తున్నాం. కాబట్టి మొత్తానికి ఈ అసెంబ్లీ ఈసారి సజావుగా జరుగుతుందా లేదా అని కూడా చూడాల్సిన అవసరం ఉంది. ఇకపోతే ఎమ్మెల్యేల కొనుగోలు విషయంలో బిఎల్ సంతోష్ నిధులు చేర్చారు. దీంట్లో తుషార్తో పాటు జగ్గుస్వామికి శ్రీనివాసానికి నోటీసులు అయితే ఇవ్వడం జరిగింది. బిఎల్ సంతోష్ నిధులుగా చేర్చారు. ఒకవేళ ఈసారి కూడా అంటే మళ్ళీ నోటీసులు ఇచ్చారు కాబట్టి బిఎల్ సంతోష్ రాకపోతే అరెస్ట్కి తమకు అధికారాలను వేసి సిట్ అధికారులు కూడా కోర్టుని అడిగినట్టు సందర్భాలు చూస్తున్నాం. అయితే మరి ఈయన బిఎల్ సంతోష్ ఎందుకు రాకుండా ఈ విచారణకి అంటే కోర్టులు చట్టాలు అంటే ఆయన గౌరవం లేదా ఎందుకు కావాలనే ఈ విచారణకు రావట్లేదని కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. బీజేపీ పార్టీ ప్రతిసారి దేశము ధర్మము జాతి అని మాట్లాడుతుంది కదా, మరి జాతి మీద నమ్మకము దేశం కోసం ధర్మం కోసం అని అనుకునే ఈ బిఎల్ సంతోష్ ఎందుకు చట్ట ప్రకారం పిలిచిన నోటీస్ కి ఈ ఎంక్వైరీకి రావట్లేదు? ఎమ్మెల్యేల ఎరగేసి విషయంలో నిజంగా మీ తప్పు లేకపోతే వచ్చి హాజరుగా క్లీన్ చిట్ తీసుకుని రేపు రానున్న ఎన్నికల్లో టీఆర్ఎస్ ప్రభుత్వం కావాలని మా మీద బురద జల్లిందని చెప్పేసి చెప్పి ఎన్నికలకు పోతే బాగుంటుంది. అయితే ఇక దీంట్లో ఈ లిస్ట్ లో దొంగ నలుగురు దొంగల లిస్ట్ లో మరో ఎంపీ ఆంధ్రప్రదేశ్ సంబంధించిన నర్సరావుపేట ఎంపీ ఎవరైతే ఉన్నారో ఆయన ఎంపీ రఘురామకృష్ణన్ రాజు ఆయన కూడా ఆయన పాత్ర కూడా ఉందంట. అక్కడ ఇలాంటి పాత్ర ఆయన ఉంది కాబట్టి అక్కడ చాలా కొన్ని రోజులు ఎంపీ రఘురామకృష్ణన్ రాజు కొంచెం హైడ్రామా హంగామా సృష్టించారు. జగన్ ప్రభుత్వం తీసుకొని లోపలేసి గట్టిగా తూమింది. కొంచెం ఇప్పుడు కొంచెం అడిగింది కానీ ఇంకా చాలా ఉంది. జగన్ ఏంటంటే కావాలని ఆయన మీద ఆయన కాన్సన్ట్రేట్ చేయకుండా వదిలిపెట్టేసింది. కానీ ఆయన రోజు మీడియాలో కొంత ఉన్నాయి కదా చతుర్ముఖ ద్వయం అనేది, ఆ ద్వయంతో కలిసి ఇక రోజు టీవీలలో పత్రికలలో కనిపించే ప్రయత్నం అయితే చేస్తారు. ఆయన సపోర్ట్ చేసే కొందరు మీడియా ప్రతినిధులు కూడా మీడియా ఛానల్ కూడా ఆయన రఘురామకృష్ణ రాజు చేస్తారు. సో మొత్తానికి ఆయన పేరు కూడా ఇందులోకి రావడము ఈయన మరి ఈయన కూడా నోటీసులు ఇస్తారట. మరి ఆయన వచ్చి విచారణ హాజరైతే లేడా, మరి ఆయన పాత్ర ఏంటని కూడా చూడాల్సిన అవసరం ఉంది. లేకపోతే అది అంత వేగం ఎందుకని చెప్పేసి సాధారణ నియామకంలో జరిగినట్టు కనిపిస్తుందా? ఈసీగా అరుణ్ గోయల్ నియామకంపై కేంద్రానికి సుప్రీంకోర్టు ప్రశ్నలు. మే 15 నుంచి నవంబర్ దాకా ప్రభుత్వం ఏం చేసిందని నిలదీస్తా, ప్రక్రియ ప్రారంభించిన 24 గంటల్లోపే పూర్తి చేయడంపై విస్మయం, ప్రభుత్వం తలుచుకుంటే ఏమైనా చేయగలదా అని అంటూ వ్యాఖ్య. ఈసీ నియామకంపై తీర్పు వాయిదా వేసిన రాజ్యాంగ ధర్మాసనం అని చెప్పేసి వార్త అయితే రావడం. సో మొత్తానికి మనం నిన్న ఆల్రెడీ డిస్కస్ చేయడం జరిగింది. ఈ ఎలక్షన్ కమిషన్ చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ గా గత 4-5 నెలలు ఖాళీగా ఉండగానే పట్టించుకున్న ప్రభుత్వము ఇప్పటికిప్పటికీ హడావుడిగా ఈ అరుణ్ గోయల్ అనే వ్యక్తిని వీఆర్ఎస్ ఇప్పించేసి తీసుకొచ్చి చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ గా నియమించింది. ఎందుకు? రేపు గుజరాత్ లో ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి అక్కడ వీళ్ళు అనుకున్నట్టు గెలవాలి, వీళ్ళు అనుకున్నట్టు మేనేజ్ చేయాలి కాబట్టి వాళ్ళ మనిషి ఉన్నారు కాబట్టి అరుణ్ గోయల్ అనే వ్యక్తిని తీసుకొచ్చి అక్కడ చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ గా పెట్టింది. అయితే ఒకటే రోజులో చేసింది మొత్తం ఫైల్, ఆయన అక్కడ వీఆర్ఎస్ పీయడము తీసుకొచ్చి ఇక్కడ అపాయింట్ చేయడం ఈ రెండు ఒకటే రోజులు జరగడంతో సుప్రీంకోర్టే విస్మయానికి గురైపోతుంది. అందుకని సుప్రీంకోర్టు చాలా సీరియస్ అవుతుంది. కేంద్ర ప్రభుత్వం ఏదనుకుంటే అది చేస్తుందా అని చెప్పి సీరియస్ అయినట్టు చూస్తున్నాం. దీనికి ప్రతివాది ప్రశాంత్ భూషణ్ ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన లాయర్ ఎదుగుతున్నారు, ఆయన పోరాడుతున్నాడు. అదేవిధంగా ఆమ్ ఆద్మీ పార్టీ మీద కూడా అదేవిధంగా చాలా బురద జిల్లా ప్రయత్నం బీజేపీ పార్టీ చేస్తుంది. అక్కడ తీహార్ జైల్లో సత్యేంద్ర జైన్ పైన సంబంధించిన వార్తా కథనాలు వీడియోలు లీక్ చేసేసి బురద జల్లే ప్రయత్నం, అవినీతి మార్గాలు అందించే ప్రయత్నము ఇక్కడ బీజేపీ పార్టీ గుజరాత్ ఎన్నికల కోసమే, కేవలం గుజరాత్ ఎన్నికల్లో గెలవడం కోసమే ఈ చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ని, అదేవిధంగా రాష్ట్రంలో ఇప్పుడు దేశం జాతి స్థాయిలో కూడా అన్ని ప్రముఖ రాష్ట్రాల్లో ఎన్నికలు ఈ సంవత్సరం ఉన్నాయి కాబట్టి ఈ సిఈసిని నియమించినట్టు కూడా మనం అనుకోవచ్చు. అయితే మరి ఈయన కనీసం 6 ఏళ్ళు పనిచేస్తాడా? గతంలో ఉన్న ఇప్పటికీ బీజేపీ ప్రభుత్వం ఏర్పడి 8 మంది చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్లు మారారు. వాళ్ళ పదవికాలు 6 సంవత్సరాలు ఉంటే కూడా ప్రతి ఎన్నికకు ఒకరు మార్చుకుంటూ వచ్చే ప్రయత్నం చేస్తుందని కూడా నిన్న వార్తా కథనం చదవడం జరిగింది. సో ఇది అంత వేగం ఎందుకు అని చెప్పేసి అరుణ్ గోయల్కి సంబంధించిన వార్తా కథనం అయితే ఇవ్వడం జరిగింది. ఏపీకి చెందిన 26 కులాలను తిరిగి బీసీలో చేర్పించాలని చెప్పేసి బీజేపీ ఎంపీ ఈయన పేరు లక్ష్మణ్
లక్ష్మణ్ పెట్టిన గవర్నర్ తమిళసేని కలిసినట్టు వార్తా కథనం కూడా ఇక్కడ వార్తాపత్రికలో వార్తనైతే ఇవ్వడం జరిగింది. ఇకపోతే ఉమ్మడి పౌరస్మృతికి కట్టుబడి ఉందని చెప్పి అమిత్ షా అన్నాడు. ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఇవన్నీ తీస్తారు. ఇక ఏంటి ఉమ్మడి పౌరస్మృతి, సర్జికల్ స్ట్రైక్స్, మత విద్వేషాలు ఇవన్నీ వీళ్ళు మాట్లాడుతుంటారు. ఇక ఎన్నికలు ఎప్పుడు ఎన్నికలు వస్తే అప్పుడు బయటకు వస్తాయి ఇవన్నీ. అభివృద్ధి సంక్షేమం గురించి, చేసిన పథకాల గురించి, ప్రభుత్వ ప్రజలకు ఏం సంక్షేమ పథకాలు ఇచ్చినాము ఇవి మాట్లాడారు. తిహార్ జైలుకి అభిషేక్ బోయిన్పల్లి అని చెప్పేసి ఈడీ కేసులో 14 రోజుల రిమాండ్, నాయర్ కస్టడీకి 2 రోజుల పొడిగింపు, త్వరలో ఈడీ చేతికి ఫోరెన్సిక్ నివేదిక, నేడు సిబిఐ చార్జ్షీట్ దాఖలు, శరత్ చంద్రారెడ్డి ఇంటికి భోజనానికి నో. సో ఢిల్లీ లిక్కర్ స్కామ్పై ప్రత్యేక కోర్టు విచారణ అని చెప్పేసి ఢిల్లీ లిక్కర్ స్కామ్ సంబంధించిన విషయంలో అరెస్ట్ అయిన శరత్ చంద్రారెడ్డి, అదేవిధంగా అభిషేక్ ఎవరైతే ఉన్నారో వీళ్ళకి రిమాండ్, 14 రోజుల రిమాండ్కి ఇవ్వడం జరిగింది. తిహార్ జైలుకి వీళ్ళని పంపించడం జరుగుతుంది. సో మొత్తానికి ఎంక్వైరీ అయితే నడుస్తుంది ఢిల్లీ లిక్కర్ స్కామ్లో, ఇంకా ఎవరెవరు ఉన్నారు, దీంట్లో ఎవరెవరు అరెస్ట్ కాబోతున్నారని కూడా మనం చూడాల్సిన అవసరం ఉంది. అయితే శరత్ చంద్రారెడ్డి ఇంటి భోజనానికి, ఆయనకు ఆరోగ్య పరిస్థితి బాగాలేదు కాబట్టి ఇంటి భోజనానికి అనుమతి ఇవ్వాలని పిటిషన్ ఇవ్వడగా దానికి కోర్టు తిరస్కరించిందని చెప్పేసి వార్తా కథనం కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇకపోతే పోటు సర్వేకి బ్రేక్, ఫారెస్ట్ రేంజర్ ఆఫీస్ దారుణ హత్యతో కలకలం, డిమాండ్లపై అధికారుల పట్టు, రాష్ట్ర వ్యాప్తంగా నిలిచిన సర్వే, గ్రామ సభలు మంత్రి చెప్పిన ఏర్పాటుకైన అదనపు బృందాలు, పోటు పత్రాల జారీ మరింత జాప్యమయ్యే అవకాశం అని చెప్పేసి ఒక వార్తా కథనాన్ని ఇక్కడ ఇవ్వడం జరిగింది. మొత్తానికి మన శ్రీనివాసరావు హత్య జరగడంతో ఫారెస్ట్ ఆఫీసర్లందరూ కూడా చాలా గుర్రుగా ఉన్నారు. ఇలాంటి హత్యలు జరగడం చాలా దారుణం అనేది, మాకు సెక్యూరిటీ లేదు, ప్రభుత్వం దీని మీద దృష్టి పెట్టాలి. శ్రీనివాసరావు హత్య జరిగిన నేపథ్యంలో చాలామంది అలర్ట్ అయినట్టు కూడా చూస్తున్నాం. వాళ్ళకి ఆయుధాలు ఇచ్చే విషయంలో ప్రభుత్వం కూడా ఆలోచిస్తుందని చెప్పేసి మంత్రి కూడా చెప్పినాడు. అయితే ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న గిరిజనుల పోడు భూములని సర్వేకి విషయం ఈ ఫారెస్ట్ ఆఫీసర్లు చేయాల్సి ఉంది కాబట్టి దానికి మేము సహకరించబోమని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు. ఎవరైతే వీళ్ళ డిమాండ్స్ ఉన్నాయో, సో పోయిన ప్రాణాలను ఎలా తెప్పిలేం కానీ, సో జరగబోయే నష్టాన్ని నివారించే ప్రయత్నం అయితే చేసే విధంగా ప్రభుత్వ ప్రణాళిక ఉండాల్సిన అవసరం ఉంది. దానికి సంబంధించి వీళ్ళు నోటీస్ అయితే ఇవ్వడం జరిగింది. సో మొత్తానికి పోడు భూముల సర్వేకి మీరు ఆపితే మాత్రం ఇంకా ఎక్కువగా ఈ ఉద్యమం ఉధృతం అయ్యే అవకాశం ఉంది కాబట్టి అధికారులు సానుకూలంగా స్పందించి ఇమీడియట్గా ఈ సర్వే కూడా చేయించాల్సిన అవసరం ఉంది. అయితే ఇక్కడ వేరే రాష్ట్రం నుంచి వచ్చిన గుత్తికోయలు చాలా ఏళ్ళుగా ఇక్కడ పోడు భూమి వ్యవసాయం చేసుకుంటున్నారు. వాళ్ళకి ఈ పట్టాలు ఇస్తారా లేదా అనేది ఒక సంశయంగా ఉంది. ఇక్కడ ఉన్న మన గిరిజనులు మాత్రం వాళ్ళకి ఇవ్వద్దు అని వాళ్ళు అంటున్నారు. గుత్తికోయలు మాత్రం మేము ఎన్నో ఏళ్ళు ఇక్కడ పని చేసుకుంటాము, ఏదో క్షణికావేశంలో ఇద్దరు ముగ్గురు చేసిన తప్పుకి మిగతా వాళ్ళందరూ కూడా బలి చేయదు అని చెప్పేసి వాళ్ళు కూడా రిక్వెస్ట్ చేస్తున్నారు. కాబట్టి అసలు నిజంగా ఇక్కడికి వాళ్ళకి వాళ్ళు అర్హులా కాదా అని గుర్తించి ప్రభుత్వం కూడా వాళ్ళకి పోడు భూముల విషయంలో న్యాయం చేసే ప్రయత్నంగా వాళ్ళ ఆలోచనలు ఉండాలని కూడా మనం అనుకుంటున్నాం. ఇది ఈరోజు పోడు భూ సర్వేకి సంబంధించిన పోడు సర్వేకి బ్రేక్ అని చెప్పేసి అధికారులు ఇచ్చిన వినతి. ఇకపోతే మసీదులోకి బాలికల ప్రవేశంపై నిషేధం, గేట్లకు నోటీసులు అంటించిన నిర్వాహకులు, బగ్గుమన్న మహిళా కార్యకర్తలు, విహెచ్పి నోటీసులు జారీ చేసిన ఢిల్లీ మహిళా కమిషన్ ఎల్జీ జోక్యంతో నిషేధం ఆదేశాలు రద్దు. మొత్తానికి ఏదైతే జమా ఈ మసీదులోకి బాలికల ప్రవేశం అని చెప్పేసి నోటీస్ పెట్టడం జరిగిందట. అయితే దీని మీద ఎంక్వైరీ చేసి అసలు ఎందుకు మరే మహిళలు ఎందుకు ప్రవేశం రాకూడదు అని అక్కడ ఉన్న కార్యకర్తలు, ఈ బీజేపీ పార్టీకి సంబంధించిన విహెచ్పి హిందూ విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు ఆందోళన చేయడంతో మహిళలకు ఎందుకు ఆ నిషేధాజ్ఞలు ఉంటాయి అని గొడవ చేయడంతో అక్కడ ఉన్న ఈ ఇమాం కూడా స్పందించాడు. మొత్తానికి అక్కడ ఎల్జీ లెఫ్టినెంట్ గవర్నర్ ఏవైతే ఉన్నారో తను కూడా అక్కడ ఉన్న మసీద్ వాళ్ళతో మాట్లాడి ఎందుకు ఏంటి అని కనుక్కోగా అక్కడ ఈ ఎవరైతే మహిళలు ఉన్నారో పెళ్లి కాని వాళ్ళు అక్కడికి వచ్చి ఫోటోలు దిగడం, సెల్ఫీలు దిగడం, మిగతా అబ్బాయిలతోటి అక్కడ సరదాగా గడపడంతో అక్కడ కొంచెం ఇబ్బంది కలుగుతుంది, దానివల్లనే మేము ఈ నిషేధాజ్ఞలు పెట్టడం జరిగిందని చెప్పేసి ఇమాం చెప్పడం జరిగింది. సో మొత్తానికి అలాంటివి జరగకుండా కేవలం కుటుంబంతో వచ్చే మహిళనే మహిళల ప్రవేశానికి అనుమతిస్తామని చెప్పేసి అక్కడ ఉన్న ఇమాం కూడా ఒప్పుకోవడం తోటి అక్కడ విషయం సర్దుబాటు అయిందని కూడా వార్తా కథనం అయితే రావడం జరిగింది. సో ఇది ముఖ్యంగా ఆంధ్రజ్యోతి పత్రికలో వచ్చిన వార్తలు. ఒకసారి మరో ముఖ్యమైన వార్తాపత్రిక తీసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సాక్షిలో ఏమేమి కథనాలు ఇచ్చారో చూసే ప్రయత్నం చేద్దాం. మొత్తానికి సో రఘురామ రామచంద్ర భారతి నందులతో చట్టాపట్టాలు, రఘురామ చట్టాపట్టం అని చెప్పేసి రఘురామకృష్ణరావుకి సంబంధించిన వార్తా కథనం అయితే ఇవ్వడం జరిగింది. మొత్తానికి ఈయన ఆల్రెడీ ఒక రౌండ్ అయితే అక్కడ వేసి ఏపీలో మళ్ళీసారి ఇక్కడ మళ్ళీ అరెస్ట్ చేసి కూడా మళ్ళీ తోమాల్సిన అవసరం ఉంది అండి. ఇకపోతే ముఖ్యమైన వార్తా కథనాలు ఫ్రంట్ పేజీలో ఏమి ఇచ్చారు సాక్షులు చూసే ప్రయత్నం అయితే చేద్దాం. మొత్తానికి ఇక్కడ కూడా కక్షతోనే ఆంక్షలు అని చెప్పేసి అప్పు ఏదైతే ఉందో అప్పు పైన ఆంక్షలు పెట్టిన వార్తా కథనం అయితే రావడం జరిగింది. సో ఆరోగ్యశ్రీ లేకుంటే వైద్యం అందట్లే, ప్రభుత్వ ఆసుపత్రులు సుమ్మలిస్తేనే గుండె వైద్యం అని చెప్పేసి, ఆరోగ్యశ్రీ లేకపోతే వైద్యం చేయట్లేరు కాబట్టి ప్రభుత్వము ఈ ఆరోగ్యశ్రీ పైన ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది, ఎందుకంటే నిరుపేదలకు వర్తించే పథకం కాబట్టి. ఇకపోతే ఇక్కడ కూడా పోడు భూమికి సర్వేకి సంబంధించిన వార్త, అరుణ్ గోయల్ నియామకంలో మతలబోయి ఏంటని చెప్పేసి కూడా వార్తా కథనం అయితే రావడం జరిగింది. ఇకపోతే
మరో ముఖ్యమైన వార్తాపత్రిక తీసుకుందాం. ఈనాడులో కూడా ఆల్మోస్ట్ అడుగడుగున ఆర్థిక దిగ్బంధం అని చెప్పేసి కూడా వార్త రావడం జరిగింది. సో మొత్తానికి ఈసీ నియామకం 24 గంటల్లోనే అని చెప్పేసి అరుణ్ గోయల్ సంబంధించిన వార్త కథనం కూడా ఈనాడులో రావడం జరిగింది. సో నిందితుడిగా భాజపా నేత సంతోష్ అని చెప్పేసి వార్త రావడం జరిగింది. ఇకపోతే కలుపుకొని వెళ్ళడం లేదా కలిసి రావడం లేదా పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ప్రశ్నించిన అధిష్టానం వరుస కుటుంబంలో సీనియర్ నేతలపై రాజీనామాపై చర్చ అని చెప్పేసి ఒక వార్త కథనం అయితే రావడం జరిగింది. ఇకపోతే త్వరలో గ్రూప్ 2 గ్రూప్ 3 రెండింటిలో మరిన్ని పోస్టుల పెరుగుదల నోటిఫికేషన్ జారీకి టీఎస్పీఎస్సీ కసరత్తు అని చెప్పేసి వార్త కూడా రావడం జరిగింది. అతి అదనంగా మరికొన్ని కేటగిరీలు ప్రభుత్వ విభాగాల ప్రతిపాదన పరిశీలనకు పూర్తి. గ్రూప్ 2లో మరో 6 కేటగిరీలు పరిధిలో ప్రస్తుతం 16 రకాల సర్వీస్ ఉద్యోగాలు ఉన్నాయి. ఈ కేటగిరీలోకి మరో 6 కేటగిరీ పోస్టులు చేర్చడం జరిగింది. సహాయ సెక్షన్ అధికారి, రాష్ట్ర ఎన్నికల కమిషన్ సేవలు, సహాయ సెక్షన్ అధికారి, ఇతర విభాగాలు, జిల్లా ప్రొబేషనరీ అధికారులు, సహాయ బీసీ సంక్షేమ అధికారులు, సహాయ గిరిజన సంక్షేమ అధికారులు, సహాయ సాంఘిక సంక్షేమ అధికారుల పోస్టుల్ని కొత్తగా చేర్చింది. దీంతో గ్రూప్ 2 పరిధిలోకి మొత్తం 22 రకాల పోస్టులు వచ్చాయని చెప్పేసి ఒక వార్త కథనం అయితే రావడం జరిగింది. సో మొత్తానికి నిరుద్యోగులకు ఒక శుభవార్త అని కూడా చెప్పుకోవచ్చు. సో త్వరలో గ్రూప్ 2 గ్రూప్ 3 పరీక్షలు ఉండబోతున్నాయి కాబట్టి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో ఇమీడియట్గా దీనికి సంబంధించిన వార్తా కథనానికి తీసుకొని ఇమీడియట్గా ప్రిపరేషన్కి వెళ్లాల్సిన బాధ్యత ఈ నిరుద్యోగుల పైన ఉందని కూడా చెప్పుకోవచ్చు. సో ఇది అదేవిధంగా నిందితుడిగా భాజపా నేత సంతోష్ అని చెప్పేసి కూడా వార్త కూడా మనం ఆల్రెడీ మాట్లాడుకోవడం జరిగింది. దీనిపైన ఎలా బీజేపీ పార్టీ ఏ రకంగా స్పందిస్తుందో చూడాల్సిన అవసరం ఉంది. సో ఇకపోతే మరో ముఖ్యమైన వార్తా పత్రిక వెలుగులో ఫ్రంట్ పేజీలో ఒక వార్త కథనం అయితే ఇవ్వడం జరిగింది. సో మొత్తానికి 15 రోజులు అయిందంట. 15 రోజులు అన్ని సెట్ చేస్తామని చెప్పి పత్తా లేరు. మునుగోడుకు ఇచ్చిన హామీలు ఎక్కడికెక్కడే, ఉప ఎన్నికల ఫలితాలు వచ్చి 18 రోజులైన అమలు కాని కేసీఆర్ ప్రకటనలు, చెన్నూరు డివిజన్ రెవెన్యూ డివిజన్ రాలే, 100 పడకల ఆసుపత్రి కాలే, కేటీఆర్ సహా ఇతర మంత్రుల హామీలకు అతీగతి లేదు, మంత్రుల టీం పర్యటన ఉంటుందని చెప్పినా అదీ లేదు, మంత్రులు ఇచ్చి వీళ్ళని నెంబర్లకు ఫోన్ చేసి ఎత్తడం లేదు అంటున్న పబ్లిక్. ఎన్నికలు అయిపోగానే మీ అక్కడ అభ్యర్థి ఓడిపోయిందని తెలవగానే మీరు మొదలు పెడతారు ఇన్కమ్ ట్యాక్స్ రైట్స్, ఈ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరీలు అని చెప్పేసి అక్కడ కరీంనగర్ గంగుల కమలాకర్ పైన, ఇక్కడికి వచ్చి మంత్రి మల్లారెడ్డి పైన, ఇంకా ఏ ఎమ్మెల్యే పైన ఎప్పుడు ఏ రైడ్స్ జరుగుతాయి అని చెప్పేసి వాళ్ళ తలకాయలు వాళ్ళు పట్టుకుని కూర్చున్నారు. వాళ్ళని పని చేయించే ప్రశాంతతను మీరు కల్పిస్తున్నారా? బీజేపీ పార్టీ ఏడ పని చేయబోతారు. వాళ్ళు వచ్చి మంత్రులు వచ్చి అక్కడ రివ్యూ తీసుకుందామనే సందర్భంలోనే నువ్వు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఇన్కమ్ ట్యాక్స్ రైట్స్ పెడతామని చెప్పేసి వార్త కథనాలు రావడము, వాళ్ళందరిని అలర్ట్ చేయడం ఇదే సరిపోతుంది. ఇక అభివృద్ధి పైన ఏడ పెడతారు, నువ్వు ఏడ చెప్పి చేయనిస్తున్నావు, బీజేపీ పార్టీ ఏడ చేయనిస్తుంది. నువ్వు అవన్నీ ఆ రైట్స్, ఈ ఎన్ఫోర్స్మెంట్ రైట్స్ ఇవన్నీ లేకపోతే వాళ్ళు ప్రశాంతంగా మునుగోడు మీద కాన్సన్ట్రేషన్ పెట్టి మునుగోడుకు ఇచ్చిన ఆ వాగ్దానాలన్నీ మాట్లాడేటోళ్ళు. మరి ఇంకా నువ్వు ఎలక్షన్ జరిగేటప్పుడు జగదీష్ రెడ్డి పైన ఐటీ రైడ్స్ చేసి ఆయన బిజీ అయిపోయాయి, మా గంగుల కమలాకర్ మీద దాడి చేపిస్తేవి, మా ఎంపీ వద్దిరాజు మీద గ్రనైట్ సంస్థల సంబంధించి ఇన్కమ్ ట్యాక్స్ రైట్ చేపిసి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్ట్ దాడి చేపిస్తే, మంత్రి మల్లారెడ్డి పైన చేపిసి, ఈ మంత్రులు క్యాబినెట్లో ఉన్న ముఖ్యమైన మంత్రులందరిపైన ఈ ఐటీ దాడులు చేపిస్తుంటివి. మరే వాళ్ళు ఏడొచ్చి పని చేయబోతున్నారు, ఏడ నిర్ణయాలు తీసుకోబోతున్నారు, పని చేయట్లేరు, 18 రోజులైనా పని చేయట్లేరు అని చెప్తున్నారు. యాక్చువల్గా మొన్న కేటీఆర్తో సహా మొత్తానికి అందరూ వచ్చి అక్కడ మునుగోడులో అభివృద్ధి పైన చర్చ జరగాల్సిన అవసరం ఉంది. ఈ జరుగుతున్న సందర్భంలోనే మంత్రి మల్లారెడ్డి పైన ఐటీ దాడులు, అరెస్టులు ఇవన్నీ అని కథనాలు చేశారు. మరి ఎలా చేస్తారు ఇక అభివృద్ధి? నీకు కావాల్సింది రైట్స్, వీళ్ళకి కావాల్సింది మరి ఇక్కడ అడగడం కరెక్టే, తప్పేం లేదు దీంట్లో. ఈ 18 రోజుల అభివృద్ధి జరగాలి, ఇచ్చిన హామీలు ఏవైతే రెవెన్యూ డివిజను, అదేవిధంగా రోడ్ల పరిస్థితి, అక్కడ ఉన్న పెన్షన్ లేని వాళ్ళకి పెన్షన్లు, బియ్యం రేషన్ లేని వాళ్ళకి రేషన్లు, చాలా సమస్యలు చెప్పారు. ఆ సమస్యలను చర్చించాల్సిన అవసరం ఉంది. మంత్రిమండలి కూడా ఆ మునుగోడు పైన చర్చ కాన్సన్ట్రేషన్ పెట్టి అవన్నీ అనుకున్న చెప్పిన ఎన్ని కూడా చేస్తామని కూడా వాళ్ళు చేయబోతుండగానే ఈ రైడ్స్ చేయడంతో ఆ ప్రభుత్వం కూడా ఎక్కడ అంతరంగా అక్కడ ఆగిపోయి అందరూ అలర్ట్ చేయాల్సిన అవసరం వస్తుంది. ఎందుకంటే ఇట్లా అందరి మంత్రులపైన, అందరి టీఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులపైన ఈ దాడులు జరిగితే మరి అతలకుతలం అయితే ఖచ్చితంగా ఒక డిస్టర్బెన్స్ అనేది ఏర్పడుతుంది. ఆ డిస్టర్బెన్స్ వల్లనే ఈ మునుగోడును పట్టించుకోవట్లేరు అని కూడా మన విశ్లేషణ. సో మొత్తానికి ఈ 18 రోజులు ఏంటంటే ఆ కేసీఆర్ ప్రకటనలు ఇచ్చి చేస్తారు, టైం ఉంది కదా. ఇంకా రేపు అసెంబ్లీలో ఇవన్నీ ఆయన అసెంబ్లీలో చర్చించి తీసుకొని ప్రతిపాదనలు తీసుకొని ఇవన్నీ చేసి చేస్తారు. సో మొత్తానికి గట్టుపల్లి మండలంలో తేరేటిపల్లి నుంచి మరిగూడెం వెళ్ళే రోడ్డు పరిస్థితి ఈ రకంగా ఉంది. కేవలం మునుగోడులోనే కాదు, ఇది రాష్ట్రం అంతా కూడా చాలా గ్రామాలకు వెళ్ళే రోడ్ల పరిస్థితి ఈ రకంగానే ఉంది. కేవలం ఈ యొక్క నియోజకవర్గంలోనే కాదు, చాలా గ్రామాల్లో ఇలాంటి డిమాండ్స్ అయితే ఉన్నాయి. సో దత్తతపై మళ్ళీ స్పందించిన కేటీఆర్, కేసీఆర్తో పాటు మునుగోడు ఎన్నికల ఇన్ఛార్జ్గా నెలపాటు నియోజకవర్గంలో తిష్ట వేసిన ప్రచారం, మంత్రులు కూడా ఓటర్లకు చాలా హామీలు ఇచ్చారు అని చెప్పేసి ఫోన్ నెంబర్లు ఫోన్ ఎత్తలేదని చెప్పేసి ఒక వార్తా కథనం అయితే రాయడం జరిగింది వెలుగు. సో మొత్తానికి ఒకటే విషయం,
ఇక్కడేంటంటే ఏ నియోజకవర్గం పైన ఏ ప్రజాప్రతినిధులైనా కాన్సన్ట్రేట్ చేయాలంటే వాళ్ళకి పనిచేసే స్వతంత్రత, పనిచేసే పీస్ ఆఫ్ మైండ్ కూడా ఇవ్వాల్సిన బాధ్యత ఉంటుంది, ప్రజలకు ఉంటుంది. అదే రకంగా మనకు సహకరించాల్సిన సంస్థలపైన కూడా ఉంటుంది. నువ్వు ఎక్కడ ఇవన్నీ ఈ దాడులు, ఈ ఐటీ దాడులను భయపెడుతుండేవి, ఈడీ దాడులను భయపెట్టిస్తుండేవి. ఎక్కడ ఎవరింటికి ఎప్పుడు వస్తారో అర్థం కాని పరిస్థితుల్లో ఆ ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇక వీటిపైన ఎక్కడ కాన్సన్ట్రేట్ చేయబోతున్నారు, దానికి ముఖ్య కారణం ఏంటంటే ఇది అన్నమాట. ఇవన్నీ అయిపోతే ఇక ఇటుపై ఇటు దృష్టి పెడతారు. ఇది 15 రోజులు అన్ని సెట్ చేస్తామని చెప్పి పత్తలేరని చెప్పిన వార్త. ఇకపోతే ఇక్కడ ఏం రాశారు, ఇక వీరు వందపడకల ఆసుపత్రి రెవెన్యూ డివిజన్ అని చిన్న చిన్న కోరికలు కోరుతున్నారు. సద్ది కట్టి పంపండి, టీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించండి, మునుగోడు నా గుండెల్లో పెట్టుకుంటా ప్రతి ఎకరాకు నీళ్లు తెచ్చే బాధ్యత నాది, ఎక్కడి వరకైనా కొట్లాడి చెర్లగూడెంతో పాటు తలపెట్టిన ప్రాజెక్టులని పూర్తి చేశా, ప్రభాకర్ రెడ్డిని గెలిపిస్తే 15 రోజుల్లోనే వందపడకల ఆసుపత్రి రెవెన్యూ డివిజన్తో పాటు మీ కోరికలను నెరవేరుస్తా అని చెప్పేసి సీఎం కేసీఆర్ చెప్పిన వార్త కథనైతే ఇక్కడ గతంలో ఆ మీటింగ్లో చెప్పిన పదాలని ఆయన చెప్పిన స్పీచ్ని అయితే ఇక్కడ రాయడం జరిగింది. సో మొత్తానికి సరే ఏది ఏమున్నా కానీ వెలుగు పత్రిక రాసిందని కాదు, సో మొత్తానికి ఎన్నికలు కూడా, సాధారణ ఎన్నికలు కూడా కేవలం నెల సంవత్సరమే టైం ఉంది కాబట్టి సరే మేబీ రేపు అసెంబ్లీ అయిపోయిన తర్వాత ఎప్పుడు ఏ టైంలో ఈ ప్రభుత్వాన్ని క్లోజ్ చేసే అవకాశం ఉంది కాబట్టి మళ్ళీ ఎలక్షన్ తొందరగానే వచ్చే అవకాశం ఉంది కాబట్టి టీఆర్ఎస్ పార్టీగా అభ్యర్థి గెలిచి కూచుకున్న ప్రభాకర్ రెడ్డి కూడా పూర్తిగా ఈరోజు వచ్చిన వెలుగు పత్రికలు వచ్చిన వార్తా కథనంపైన పూర్తి కాన్సన్ట్రేట్ చేసి వాళ్ళు అడుగుతున్న డిమాండ్స్ ఏదైతే ఉందో వాటిని కూడా నెరవేర్చే ప్రయత్నము చేయాల్సిన బాధ్యత ఎమ్మెల్యే కూచుకున్న ప్రభాకర్ రెడ్డి తీసుకొని ఆ కేటీఆర్తో ఒప్పించుకొని అవన్నీ కూడా శాంక్షన్ చేయించుకునే బాధ్యత తీసుకుంటారని అనుకుంటున్నాం. చూడాలి మరి ఏమవుతుందో అనేది. ఇకపోతే మరో అసలుకి వెలుగులో ఏమి ఇచ్చారని కూడా చూసే ప్రయత్నం అయితే చేద్దాం ఇక్కడ ఒకసారి ముఖ్యమైన వార్త దీంతో పాటు. సో మొత్తం టాప్ క్లిప్స్ అని ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇకపోతే డిసెంబర్లో అసెంబ్లీ అని చెప్పేసి అదే వార్త కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో 100 కోట్ల హవాలా డబ్బు గుర్తించిన ఐటీ అధికారులు అని చెప్పేసి మంత్రి మల్లారెడ్డికి సంబంధించిన వార్త కూడా ఇవ్వడం జరిగింది. ఇకపోతే 9వ పేజీలో ఒకసారి భారత్ జోడో యాత్రలో ప్రియాంక గాంధీ పాల్గొన్న వార్త కథనం అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఒకసారి ఏదో చూసే ప్రయత్నం అయితే చేద్దాం. మేం జన్కీ బాత్ వింటాం, 8 గంటలు నడుస్తాం, 15 నిమిషాలే మాట్లాడతామని చెప్పి రాహుల్ గాంధీ ఈ పాదయాత్రలో, భారత్ జోడో యాత్రలో తన సోదరి ప్రియాంక గాంధీ పాల్గొన్న వార్తను కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో భారత్ జోడో యాత్రలో భాగంగా అన్న రాహుల్తో కలిసి కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ ప్రియాంక గాంధీ నడిచారు. గురువారం మధ్యప్రదేశ్లోని ఖాండ్వా జిల్లా భర్త రాబర్ట్ వాద్ర కొడుకు రోహిన్తో కలిసి ఆమె పాదయాత్రలో పాల్గొన్నారు. సెప్టెంబర్ 7న కన్యాకుమారిలో భారత్ జోడో యాత్ర ప్రారంభమైన తర్వాత తొలిసారి రాహుల్తో ప్రియాంక గాంధీ కలిసి నడిచారు. రాహుల్ ప్రియాంక రాబర్ట్ వాద్ర మాట్లాడుకుంటూ ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు సాగుతూ లీడర్లు కార్యకర్తలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అన్న చెల్లెల పాదయాత్రకు సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయిపోయాయి. కర్ణాటకలో పాదయాత్ర సాగుతున్న టైంలో సోనియా గాంధీ కూడా రాహుల్తో కలిసి నడిచినట్టు కూడా ఒక వార్తా కథనం అనేది ఇక్కడ రావడం జరిగింది. సో మొత్తానికి భారత్ జోడో యాత్రలో ప్రియాంక గాంధీని కూడా కలిశారు. సో మొత్తానికి ఒక ఉత్సాహాన్ని కాంగ్రెస్ కార్యకర్తలు అదేవిధంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుకుంటూ ఉత్సాహాన్ని ప్రజల్లో ఉత్సాహాన్ని నింపుకుంటూ రాహుల్ గాంధీ పాదయాత్ర అయితే జరుగుతుంది. అయితే ఈ రాహుల్ గాంధీ సంబంధించిన పాదయాత్రకు సంబంధించి ఈయన అంటే మామూలుగా మాస్క్ ఇవ్వడం కోసం రాహుల్ గాంధీ ప్రయత్నిస్తున్నాడు. సో ఆ గడ్డాన్ని ఇవన్నీ చూసి ఆ హిమవంత విశ్వకర్మణ ఉంటాడు అస్సాం ముఖ్యమంత్రి గారు, ఆడు మాట్లాడుకుంటూ ఇది ఉగ్రవాదులు ఎక్కువ ఉన్నాడని చెప్పేసి కామెంట్ చేసినాడు. ఆడు ముఖ్యమంత్రి పదవిలో ఉండి కూడా ఏం మాట్లాడుతున్నా అర్థం కావట్లేదు అసలు తమకుందో లేదో. ఇది వెలుగులో కూడా వెలుగులో ఇచ్చిన ముఖ్యమైన వార్తా కథనాలు. ఒకసారి ఇంకా ఫ్రంట్ పేజీలో ఏమి ఇచ్చారు చూసే ప్రయత్నం అయితే చేద్దాం. ఇది పూర్తిగా బీజేపీకి ప్రోగా రాస్తుంది వెలుగు పత్రిక, కొంచెం బీజేపీ పార్టీ కరపత్రిక కూడా అనుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు వివేక్ వెంకటస్వామికి సంబంధించిన పత్రిక కదా, సో ఆయన బీజేపీలో ఉండి ప్రస్తుతం గతంలో టీఆర్ఎస్లో ఉండు, తర్వాత కాంగ్రెస్లో ఫస్ట్ కాంగ్రెస్లో ఉండి తర్వాత టీఆర్ఎస్ పోయిండు, మళ్ళీ కాంగ్రెస్ పోయిండు, మళ్ళా టీఆర్ఎస్కి వచ్చిండు, మళ్ళా బీజేపీకి వచ్చిండు. సో ఇన్ని పార్టీలు చేంజ్ అవ్వకుండా వచ్చిండు, ఇప్పుడు ఆయనే దీనికి ఓనర్ అనమాట. సో నమస్తే తెలంగాణకు సంబంధించిన వార్త వచ్చేస్తే ఇక్కడ కేంద్రంపై వివక్ష అని చెప్పేసి వార్త, మొత్తానికి డిసెంబర్లో అసెంబ్లీలో యుద్ధం ప్రకటిస్తున్నామని చెప్పేసి కేసీఆర్ చెప్పిన వార్తా కథనం ఇక్కడ కూడా ఇవ్వడం జరిగింది. ఇకపోతే హోటళ్లను వదలని మోదీ, ప్రైవేట్ చేతుల్లోకి ఐటీడీసీ ఆస్తులు అమ్మకానికి 8 కోట్ల 8 అశోక హోటల్ అని చెప్పేసి ప్రభు ఇవి కూడా హోటళ్ళను కూడా మొత్తం దేశాన్ని అమ్మడమే ఆయన. అప్పట్లో ఛాయమైంది, ఇప్పుడు దేశంలో ఉన్న అన్ని ప్రభుత్వ రంగ సంస్థలన్నీ అమ్ముతున్నాడు, అమ్మడం అలవాటైపోయింది ఆయనకి.
ఇకపోతే ఐటీ అధికారుల హత్య అని చెప్పేసి సోదాల ముసుగుల భౌతిక దాడి అని చెప్పేసి మంత్రి మల్లారెడ్డికి సంబంధించిన వార్త కూడా ఇవ్వడం జరిగింది. ఇకపోతే బిఎల్ సంతోష్ నిందితుడే అని చెప్పేసి ఇందాక మనం బిఎల్ సంతోష్కి సంబంధించిన వార్త కూడా ఇదే ఇక్కడ నమస్తే తెలంగాణలో ఇవ్వడం జరిగింది. సో మొత్తానికి ఈరోజు వార్తాపత్రికల ముఖ్య కథనాలు చూసుకుంటే మొత్తానికి డిసెంబర్లో అసెంబ్లీ రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీని నిర్వహించబోతుంది. ఈ అసెంబ్లీ సమావేశాల వేదికగా కేంద్ర ప్రభుత్వం అదేవిధంగా ఇక్కడ ప్రతిపక్షాలు చేసిన అన్ని విషయాలని ఎండగట్టే ప్రయత్నం చేయబోతుంది కేసీఆర్ ప్రభుత్వం. ఇకపోతే మంత్రి మల్లారెడ్డి ఇంటిపైన అదేవిధంగా ఆఫీసులపైన కాలేజీలపైన ఈ ఐటీ దాడులు సరిపోవని చెప్పేసి ఈడీ కూడా ఇంకా పూర్తిగా క్షుణ్ణంగా ఎంక్వైరీ చేయాలని చెప్పేసి వాళ్ళు కూడా నోటీస్ ఇచ్చినట్టు కూడా ఒక వార్తా కథనం అయితే రావడం జరిగింది. సో మొత్తానికి అరుణ్ గోయల్ ఎవరైతే ఉన్నారో చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్గా ఎన్నికైన అరుణ్ గోయల్ నియామకం చెల్లదు, అంత స్పీడ్గా చేయాల్సిన అవసరం ఏమని చెప్పేసి సుప్రీంకోర్టు కూడా సీరియస్ అవుతుంది. కేంద్ర ప్రభుత్వం ఏదనుకుంటే అది చేస్తుందనే ఉన్న అహంకారమా అని చెప్పేసి సుప్రీంకోర్టు కూడా వ్యాఖ్యానించినట్టు ఒక వార్తా కథనం అయితే రావడం జరిగింది. ఇకపోతే తిహార్ జైలుకి ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్లో అరెస్ట్ అయిన అభిషేక్ రెడ్డి, శరత్చంద్రారెడ్డి వీళ్ళని కూడా తిహార్ జైలుకి పంపించినట్టు ఒక వార్త. ఇకపోతే పోడు భూముల సమస్యలో ఎవరైతే ఉన్నారో అధికారి శ్రీనివాసరావు చనిపోయిన తర్వాత ఈ ఆఫీసర్లందరూ కూడా ఈ పోడు భూముల సర్వేకి వెళ్ళట్లేదు అని చెప్పేసి వాళ్ళందరూ కూడా ఒక వినతి పత్రాన్ని అధికారులకి అందించడం జరిగింది. సో మొత్తానికి దీని మీద ప్రభుత్వం ఏ రకంగా స్పందిస్తుందని కూడా చూడాల్సిన అవసరం ఉంది. సో ఇది ఈరోజు మొత్తంగా దీంతోపాటు ముఖ్యంగా అమ్మునుగోడుకు సంబంధించి 18 రోజులైనా ఎలాంటి హామీలు నెరవేర్చారని చెప్పేసి మరో ముఖ్యమైన వార్తా కథనం కూడా వెలుగులో ఇవ్వడం జరిగింది. అన్ని వార్తాపత్రికలు ముఖ్యంగా సుప్రీంకోర్టు అరుణ్ గోయల్ పైన చేసిన విషయము, అసెంబ్లీకి సంబంధించిన విషయము, అదేవిధంగా మంత్రి మల్లారెడ్డి ఐటీ దాడు, ఈ మూడు అంశాలు ప్రధానంగా ఇవ్వడం జరిగింది. సో ఇది ఈరోజు వార్తాపత్రికల కథనాల విశ్లేషణ. రేపటి వార్తాపత్రికల కథనాల విశ్లేషణలో కలుసుకుందాం. చూస్తూనే ఉండండి లోకల్ న్యూస్ వాళ్ళు. నేను మీ ప్రదీప్ కుమార్, టుడే సైనింగ్ ఆఫ్.